కంచర్ల భూపాల్ రెడ్డితోనే నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం. నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పేద మధ్యతరగతి వర్గాల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తూ ఎంతో మందికి సేవలు అందిస్తున్న నిజమైన సేవకుడు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి అని, ఆయనను రాబోయే ఎన్నికలలో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుంకరబోయిన సత్యనారాయణ యాదవ్ కోరారు. ఆదివారం స్థానిక టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత 19 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ అభివృద్ధి ఏమాత్రం చేయలేదని, పదవుల ముసుగులో అనేక కోట్ల రూపాయలు సంపాదించుకుని కేవలం ఓట్లప్పుడు మాత్రమే ప్రజల వద్దకు వచ్చి డబ్బు అనేక రకాల హామీలతో మభ్యపెడుతూ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. ఈసారి కోమటిరెడ్డిని డిపాజిట్ గల్లంతయ్యే విధంగా చిత్తు చిత్తుగా ఓడించాలని కోరారు. నల్లగొండ నియోజకవర్గం అభివృద్ధి కేవలం కంచర్ల భూపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితితోనే సాధ్యమని, ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే కంచర్ల భూపాల్ రెడ్డినే గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, యువకులు ప్రతి ఒక్కరూ ఒక సైనికునిగా కష్టపడి కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా బడుగు బలహీన వర్గాలు, పేద మధ్యతరగతి వర్గాల కోసం అనునిత్యం కృషి చేస్తున్నటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఆయనను ఒక సేవకుడిగా భావించి అధిక మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా నల్లగొండ ఎమ్మెల్యే అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కేవలం ఎన్నికల ముందే ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే డబ్బులతోటి మాయామాటలతోటి మభ్యపెట్టి ప్రజలను అందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. ఆయన మాటలు నల్లగొండ నియోజకవర్గంలో నమ్మి మోసపోవద్దని, అదేవిధంగా గత 19 సంవత్సరాల సంధి నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకున్నటువంటి నాయకుడు ఈరోజు మాయామాటలతోటి మన ముందుకు వస్తూ ఉన్నాడు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు కోమటిరెడ్డి వెంకరెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి డిపాజిట్ గల్లంత చేసే విధంగా ఓడించి ప్రజానాయకుడైనటువంటి నిజాయితీ గల నిజమైన సేవకుడైనటువంటి కంచర్ల భూపాల్ రెడ్డిని యువకులంతా ఎన్నికలలో సైనికుల్లాగా కృషి చేసి గెలిచేందుకు ప్రతి ఒక్కరూ సైనికులాగా కృషి చేయాలని, అదేవిధంగా ఈ యొక్క నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి కేవలం కంచర్ల భూపాల్ రెడ్డి తోటి టిఆర్ఎస్ పార్టీ తోటి సాధ్యమవుతుందని, ఒక్కసారి కంచర్ల భూపాల్ రెడ్డిని ఒక నాయకుడు కాదు సేవకుడిగా ఆదరించి ఆయనను ఆశీర్వదించి మెజారిటీతో గెలిపించి నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నల్లగొండ పట్టణ టిఆర్ఎస్ యూత్ నాయకులు ఎండి సిరాజ్, షేక్ రఫీ మరియు టిఆర్ఎస్ నాయకులు బత్తుల నరేష్ యాదవ్, నిదానంపల్లి గణేష్, వేంపల్లి మల్లేష్, బత్తుల ఉపేందర్, జక్కల కృష్ణ, చింతల గణేష్, సుంకరబోయిన వెంకన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.